హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ స్కాలర్స్ ఇన్స్టిట్యూట్. నేను మీ వర్మ. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడేలాగా ఈటీఏ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మీకు రూపొందించబడింది తెలుగులో మరియు ఆబ్జెక్టివ్ విధానంలో. మొదటిగా 67వ జాతీయ సినిమా అవార్డుల సందర్భంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ప్రముఖ సినీ నటుడు ఎవరు? 67వ జాతీయ సినిమా అవార్డుల సందర్భంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ప్రముఖ సినీ నటుడు ఎవరు? 67వ జాతీయ సినిమా అవార్డుల సందర్భంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ప్రముఖ సినీ నటుడు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ 1 వినోద్ ఖన్నా, ఆప్షన్ 2 అమితాబ్ బచ్చన్, ఆప్షన్ 3 రజనీకాంత్, ఆప్షన్ 4 కమల్ హాసన్. ఆన్సర్ ఆప్షన్ 3 రజనీకాంత్. సో ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అంటే సినిమా రంగంలోనే అత్యున్నత పురస్కారంగా చెప్తారు ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును. అయితే ఎవరి పేరు మీద ఈ అవార్డుని ఇస్తున్నారు అంటే డూండిరాజ్ గోవింద ఫాల్కే. సో డూండిరాజ్ గోవింద ఫాల్కే అనేటువంటి వ్యక్తి పేరు మీదగా ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రతి సంవత్సరం కూడా అందించడం జరుగుతుంది మన భారత కేంద్ర ప్రభుత్వం. డూండిరాజ్ గోవింద ఫాల్కే భారత చలనచిత్ర పితామహుడిగా పేరుగాంచారు. సో అయితే ఈ 2019 సంవత్సరానికి సంబంధించి 67వ జాతీయ సినిమా అవార్డులను మన భారతదేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఇటీవల ప్రదానం చేయటం జరిగింది. అయితే ఈ అవార్డుల్లో భాగంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఎవరు అందుకున్నారు అంటే రజనీకాంత్ అందుకోవటం జరిగింది. అయితే 2018 సంవత్సరానికి గాను 67వ జాతీయ సినిమా అవార్డుల సందర్భంగా ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నవారు అమితాబ్ బచ్చన్. 2017 సంవత్సరంలో 65వ జాతీయ సినిమా అవార్డుల సందర్భంగా ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నటువంటి ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా. ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రదానం చేయడం జరిగింది అంటే 1969 ఇవ్వటం జరిగింది. ఈ అవార్డు సందర్భంగా స్వర్ణ కమలంతో పాటుగా 10 లక్షల రూపాయల అవార్డును కూడా అందించడం జరుగుతుంది. అయితే ఏ మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను అందిస్తుంది అంటే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ప్రతి సంవత్సరం కూడా అందించడం జరుగుతుంది. అయితే ఈ 67వ జాతీయ సినిమా అవార్డుల సందర్భంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నటువంటి రజనీకాంత్ 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును, 2016 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ నగరాల పేరు మీదుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో 2 నూతన ఫ్రాంచైజీలు చేరాయి? ఏ నగరాల పేరు మీదుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో 2 నూతన ఫ్రాంచైజీలు చేరాయి? ఆప్షన్స్: ఆప్షన్ 1 సూరత్ జైపూర్, ఆప్షన్ 2 జైపూర్ లక్నో, ఆప్షన్ 3 లక్నో అహ్మదాబాద్, ఆప్షన్ 4 అహ్మదాబాద్ సూరత్. ఆన్సర్ ఆప్షన్ 3 లక్నో అహ్మదాబాద్. ఐపీఎల్లో ప్రస్తుత జట్ల సంఖ్య వచ్చేసరికి 8. అయితే తర్వాత ఐపీఎల్ అంటే 2022 ఐపీఎల్ నుంచి ఈ సంఖ్యను 10కి పెంచాలనేటువంటి ఉద్దేశంతో బీసీసీఐ 2 ఫ్రాంచైజీల కోసం బిడ్డింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బిడ్డింగ్లో భాగంగా లక్నో ఫ్రాంచైజీని భారత కార్పొరేట్ సంస్థ అయినటువంటి గోయంకా గ్రూప్ దాదాపుగా 7,090 కోట్ల రూపాయలతో సొంతం చేసుకోగా, అహ్మదాబాద్ ఫ్రాంచైజీని ప్రపంచ ఈక్విటీ సంస్థ అయినటువంటి సివిసి క్యాపిటల్స్ 5,625 కోట్ల రూపాయలతో సొంతం చేసుకోవడం జరిగింది. ఈ బిడ్డింగ్ సందర్భంగా బీసీసీఐకి వచ్చినటువంటి మొత్తం ఆదాయం ఎంత అంటే దాదాపుగా 12,715 కోట్ల రూపాయలు. అయితే ఈ 2 ఫ్రాంచైజీల కోసం బిడ్డింగ్ను గోయంకా గ్రూప్ మరియు సివిసి క్యాపిటల్ సొంతం చేసుకోవడం జరిగింది. అయితే బిడ్డింగ్లో పాల్గొన్నటువంటి సంస్థల మొత్తం ఎంత అంటే 9. అయితే ప్రస్తుతం రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్నటువంటి ఈ ఐపీఎల్ తర్వాత సీజన్ నుంచి మరో 2 నూతన జట్లు వచ్చి చేరటంతో 2 గ్రూపులుగా విడిపోయి ఒక్కో గ్రూప్లో 5 జట్లు తరపున ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లేస్టోర్ నుంచి మా స్కాలర్స్ యాప్ని డౌన్లోడ్ చేయండి అండ్ అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఓపెన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.